కమల్ రషీద్ ఖాన్ కేఆర్కే పేరు గుర్తుందా? గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ సమయంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ ద్వారా కామెంట్ చేసిన ఇతగాడు తాజాగా కాటమరాడు రిలీజ్ వేళ మరోసారి పవర్ స్టార్ మీద వివాదాస్పద కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ నటుడు క్రిటిక్ నిర్మాతైన కేఆర్కే ట్వీట్స్ మన పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని కావాలనే డామేజ్ చేయాలనే కసితో చేసినట్లు కనిపిస్తుంది. తన ట్వీట్ల ద్వారా పవన్ కళ్యాణ్ ను ఒక మోసగాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఇతగాడు. తెలుగు యాక్టర్ పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ఫ్లాప్ హీరో, ఇప్పుడు పెద్ద మోసగాడు కూడా అయిపోయాడంటూ కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని, డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండాను పవన్ కళ్యాణ్ 8 కోట్లకు మోసం చేస్తున్నాడని ఆర్కే ఖాన్ సంచలన ట్వీట్ చేశాడు. గబ్బర్ సింగ్ సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న నిరాహార దీక్ష ఫోటోను తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఓ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా వల్ల 2 కోట్లు నష్టపోయాడు. ఆ సినిమా పెద్ద ఫ్లాప్, నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు అని కేఆర్కే ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమా బాధితుల నిరాహార దీక్ష పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా నష్టపోయిన పంపిణీదారులు ఇటీవల నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ సినిమా వల్ల కోట్లు నష్టపోయిన తమను కాటమిరాడు రైట్స్ ఇవ్వడం ద్వారా ఆదుకుంటామని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని, తమకు తగిన న్యాయం చేయాలని కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ రోడ్డుపై టెంటు వేసుకుని దీక్ష ప్రారంభించారు. అయితే పోలీసులు అతడి దీక్ష భగ్నం చేశారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.